శ్రీలంకతో జరుగుతున్న T20 సిరీస్ లో మన టీమిండియా చిట్ట చివరి T20 మ్యాచ్కి సిద్ధమైంది. సో ఈ మూడో T20 మ్యాచ్ను కూడా క్యాండీలోని పల్లెకెళ్లే వేదికగానే ఆడబోతున్నారు. బట్ మిగతా రెండు మ్యాచెస్తో పోల్చుకుంటే ఇది ఒక డెడ్ రబ్బర్, ఎందుకంటే ఆల్రెడీ మన టీమిండియా ఈ సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడినా లేదా గెలిచినా సిరీస్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. బట్ ఎనీవే స్టిల్ మన టీమిండియా ఈ మూడో T20 మ్యాచ్ను కొన్ని ప్రయోగాలు చేసేందుకు మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కి ఆపర్చునిటీస్ ఇచ్చి డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసుకోవచ్చు. అదర్ హ్యాండ్ శ్రీలంక టీం చూసుకుంటే వాళ్ళ పరిస్థితి అయితే అస్సలు బాగోలేదు. సొంత క్రౌడ్ ముందు వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో మూడో T20 మ్యాచ్లైనా గెలిచి తమ పరువును కాపాడుకోవాలని చూస్తారు. పైకి మూడో T20 మ్యాచ్కి 1 డే గ్యాప్ వచ్చింది కాబట్టి ఫ్రెష్ ప్లానింగ్తో వచ్చి టీమిండియాను బీట్ చేయాలని చూస్తారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ రెండు మ్యాచ్లోనే శ్రీలంక టీం మనకి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. ఒకనొక టైంలో అయితే మనల్ని డామినేట్ చేసి ఆడారు కూడాను. కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ వల్ల రెండు మ్యాచ్లో కూడా ఓడిపోయారు. ఎనివే ఈ మ్యాచ్ అయితే మరోసారి మోస్ట్ లైక్లీ సేమ్ పిచ్ మీద ఆడొచ్చు. అంటే ఫస్ట్ 2 మ్యాచెస్ ఏ పిచ్ని అయితే యూస్ చేశారో ఈ మ్యాచ్ కూడా అదే పిచ్ని యూస్ చేయవచ్చు. అండ్ మనం ఆల్రెడీ ఫస్ట్ 2 మ్యాచెస్లో చూసాం ఈ పిచ్ అనేది బ్యాటింగ్ చాలా బాగా అనుకూలిస్తుంది. మెయిన్లీ బాల్ కొత్తగా ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ ఈజీగా రన్స్ కొట్టగలుగుతున్నారు. కానీ ఇన్నింగ్స్ చివరికి వెళ్లే కొద్దీ చూసుకుంటే బాల్ ఓల్డ్ అయిన తర్వాత పిచ్ నుంచి కొంతవరకు హెల్ప్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ బాల్ని కనుక స్లోగా వేస్తే చాలా టర్న్ కూడా దొరుకుతుంది. సో ఈ టర్న్ అయితే మేబీ 3 మ్యాచ్లు ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే 3వసారి యూజ్డ్ పిచ్ వాడితే దాని మీద క్రాక్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో మేబీ బాల్ ఓల్డ్ అయిన తర్వాత మరోసారి స్పిన్నర్స్ ఖచ్చితంగా బాల్ని టర్న్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక టాస్ విషయానికి వస్తే ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ అదే జరగచ్చు. ఎస్పెషల్లీ 2nd మ్యాచ్లో ఈ మ్యాచ్ కూడా కొంతవరకు రెయిన్ థ్రెట్ ఉంది. అయితే వెదర్ ఫోర్కాస్ట్లో మాత్రం మ్యాచ్ జరిగే టైంలో అరౌండ్ 10% రెయిన్ ఛాన్సెస్ మాత్రమే చూపిస్తుంది. బట్ ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం 50% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ మనమైతే రెయిన్ బ్రేక్స్ చూడొచ్చు, కానీ మ్యాచ్ మొత్తం వాష్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ కొంతవరకు తక్కువే. ఇక టీమ్స్ విషయానికి వస్తే శ్రీలంక టీంకు అతిపెద్ద ప్రాబ్లం వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఎస్పెషల్లీ దాశం కనకాలంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ 2 సార్లు డెక్అట్ అయ్యాడు. అలాగే వాళ్ళ కొత్త కెప్టెన్ చరిత అసలంగా కూడా పెద్దగా రన్స్ కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. సో శ్రీలంక టీంలో వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే బాగా ఆడుతున్నారు. మెయిన్లీ పాత 19 ఆడిన 2 మ్యాచ్లు కూడా చాలా రన్స్ కొట్టాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో కుసాల్ పెరీరా కూడా ఒక మంచి 50 కొట్టాడు. అండ్ కుసాల్ మెండిస్ తీసుకున్న మంచి నిక్లోనే ఉన్నాడు. సో వాళ్ళ ముగ్గురు తప్పితే మిగతా బ్యాట్స్మెన్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు. ఇక శ్రీలంక బౌలింగ్ చూసుకున్నంత ఇంప్రెసివ్గా ఏమీ కనిపించట్లేదు. ఫస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు, అలాగే 2nd మ్యాచ్లో కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. అఫ్కోర్స్ పతిరాణా లాంటి బౌలర్ ఫస్ట్ మ్యాచ్లో మంచి స్పెల్ వేశాడు, అలాగే 2nd మ్యాచ్లో తీక్షణ కూడా చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశాడు. బట్ వాళ్ళ బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించట్లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. ఎవరో ఒకరిద్దరు మాత్రమే సరిగ్గా బౌలింగ్ చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళంతా రన్స్కి వెళ్తున్నారు. సో శ్రీలంక టీమ్ మ్యాచ్లు గెలవాలంటే వాళ్ళ దగ్గర నుండి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ రావాలి. అందరు ప్లేయర్స్ కూడా కలిసికట్టుగా ఆడితేనే వాళ్ళు బలమైన టీమిండియాను ఓడించగలరు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో మార్పులు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మెయిలీ దాశం చనకాలంటి ప్లేయర్ను పక్కన పెట్టి అవిష్క ఫెర్నాండోని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కమిండు మెండిస్ని కూడా పక్కన పెట్టి దినేష్ చండిమాల్కి అవకాశం ఇవ్వచ్చు. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్న వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో దిల్షాన్ మధుశంకర్ని పక్కన పెట్టారు. సో మేబీ అతనైతే మరోసారి తిరిగి ప్లేయింగ్ గ్రౌండ్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆడిన 2 మ్యాచ్లు కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. బట్ మన వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫీల్డింగ్. 2 మ్యాచ్లు కూడా ఫీల్డింగ్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో మన టీమిండియా ప్లేయర్స్ 3rd మ్యాచ్లైనా సరే బాగా ఫీల్డింగ్ చేయాలి. అలాగే మన వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. 2 మ్యాచ్లు కలిపి పవర్ ప్లేలో కేవలం 1 వికెట్ మాత్రమే తీసినట్టుకున్నారు. సో మన వాళ్ళ ఫీల్డింగ్తో పాటు పవర్ ప్లే బౌలింగ్ కూడా ఇంప్రూవ్ కావాలి. అలాగే 1st మ్యాచ్లో డెత్ ఓవర్స్లో రన్ స్కోర్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు, అది కూడా కరెక్ట్ చేసుకోగలిగితే మన టీంని ఇంకెవరు ఆపలేరు. సో బ్యాటింగ్ పరంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ట్రిమెండస్ ఫామ్లో ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కూడా టచ్లోకి వచ్చాడు. అండ్ అతనితో పాటు పవర్ హిట్టింగ్ చేయగలిగే యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. సో బ్యాటింగ్ పరంగా మన టీమిండియాలో పెద్దగా లోపాలు కనిపించట్లేదు. బట్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం మొహమ్మద్ సిరాజ్ ఆడిన 2 మ్యాచ్లు కూడా తన రేంజ్ బౌలింగ్ చేయలేకపోయాడు. మెయిలీ ముందు చెప్పుకున్నట్టు మన వాళ్ళకి పవర్ ప్లేలో వికెట్స్ రావట్లేదు. సో బౌలింగ్లో ఖచ్చితంగా మన టీమిండియా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ మార్పులు చేస్తారు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ప్రయోగాలు కూడా చేయొచ్చు. సో ఆల్రెడీ మన వాళ్ళు సిరీస్ గెలిచేశారు కాబట్టి మెయిన్ ప్లేయర్స్ను పక్కన పెట్టి బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అండ్ అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సిరాజ్ ప్లేస్లో ఖలీల్ అహ్మద్ను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారు. అలాగే మేబీ అక్షర్ పటేల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ను కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక లాస్ట్ మ్యాచ్లో బ్యాక్ స్పాజం కారణంగా రెస్ట్ తీసుకున్న శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో మళ్ళీ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. దీంతో సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు మాత్రమే ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక చివరిగా శివం దూబేకి అవకాశం ఇస్తారంటే మేబీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా అలానే 1 డే సిరీస్ ఆడ్డు. దీంతో 3 T20 మ్యాచ్లు కూడా అతనే కంటిన్యూ చేస్తారు. అలా కాకుండా దూబేకి ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే రియాన్ పరాగ్ లేదా రింకు సింగ్ ఇద్దరులో ఒకరిని పక్కన పెట్టి అతను తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడాలి మరి రెడ్ రబ్బర్ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి ప్రయోగాలు చేస్తారనేది.